నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. సో జబర్దస్త్ టీం అందరూ కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో అందరితో పాటు బ్రదర్ షఫీ కూడా వచ్చారు. సో షఫీ గారితో మాట్లాడదాం. సో ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ చేశారు, సో ఎలా ఉందో అడుగుతాం. హాయ్ సార్. హలో బ్రదర్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ ఎక్సలెంట్, హ్యాపీ. మీరు ఇక్కడ ఏంటి సార్? ఆర్పీ గారు పిలిచారు, అంటే చాలా సన్నిహితంగా ఉంటారు. యాక్చువల్గా వారి ఇన్విటేషన్ని కాదనలేక వచ్చాను. అంటే మీకు పరిచయం ముందు నుంచి? ఎస్ 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 ఎస్, ఒక 2-3 ఇయర్స్ నుంచి మంచి ర్యాప్ ఉంది. ఓకే, సో రైట్. సో ఎలా ఉంది ఇక్కడ టేస్ట్ చేశారు కదా ఇంతకుముందు? ఎస్, ఇప్పుడే టేస్ట్ చేసాము. చాలా బాగుంది. అంటే ఇంత డెలిషియస్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. అంటే రాగ సంకటి కాంబినేషన్తో పాటు ఏదైతే తీసుకున్నామో చేపల పులుసు చాలా బాగుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ మీకు ఏం నచ్చింది అంటే, అంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఏమంటారు ఇది, రాగి సంకటి ఉంది కదా, దాంతోపాటు కాంబినేషన్ అంటే చేపల పులుసు, అది చాలా బాగుంది. సో అండ్ ఇంకా, సో మీ కెరీర్ పరంగా పర్సనల్గా, సో మీరు ఎంతోమందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. సో అండ్ ఇంకా నేను సైతం అనే మిషన్ కూడా సో మీరు స్టార్ట్ చేశారు. సో దాని గురించి సో ఒకే మెసేజ్ నేను ఇవ్వాలనుకున్నాను. మిషన్ నేను సైతం సమాజం కోసం ఏదైతే ఉందో, ప్రతి వ్యక్తిలో కూడాను నేను సైతం నా సమాజం కోసం అనే ఆలోచన రావాలనేది దాని యొక్క ఉద్దేశము. అంటే ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. అంటే మన ద్వారా నష్టం జరగకూడదు, లాభం జరగాలి. ఇది మెయిన్ పాయింట్. కాబట్టి ఎందుకంటే మనం ఒకరికి సహాయం చేస్తే ఖచ్చితంగా పైన ఉన్నవాడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన వైపు నుంచి ఎవరికి నష్టం జరగకూడదు, పాజిటివ్నెస్ ఉండే. అది మంచి సలహా కావచ్చు, మంచి మాట కావచ్చు, ఒక చిరునవ్వు కావచ్చు. కాబట్టి సమాజాన్ని మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. అప్పుడే మన సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం, మన నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటాయి. సో అండ్ ఇంకా సూసైడ్కి సంబంధించి ఇంతకుముందు మీకు రెగ్యులర్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళని ఆపడానికి మేము సో లైవ్లో కూడా వాళ్ళని మోటివేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పారు. సో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందా? ఎస్ 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 ఎస్, అంటే కరోనా తర్వాత ఇంకా చాలా సిచ్యువేషన్ చాలా పెరిగిపోయి, పబ్లిక్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఆర్థిక స్థితి చాలా పడిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో కాల్స్ చాలా వస్తున్నాయి. మా టీం చాలా ఎక్కువగా కాల్స్ రిసీవ్ చేసుకున్నారు. సూసైడ్ కాల్స్ కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. సర్వీస్ నడుస్తుంది ఇప్పుడు. సో అండ్ ఇంకా మీకు ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది. సో మీకు సంబంధించి పొలిటికల్గా కూడా మీరేమైనా ఏ పార్టీకైనా సపోర్ట్ చేయడం కానీ, ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయడం కానీ ఇటువంటివి ఉంటే ఏమని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ ఎంఐఎం పార్టీ గురించి కూడా. సో ఏమంటారు? లేదండి, అలాంటిది ఏం లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మతతత్వ పార్టీస్కి అయితే ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేయకూడదనే చెప్తాను నేను. అది ఎంఐఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మతతత్వ పార్టీలకు ఎవరు సపోర్ట్ చేయకూడదు. ఇంకా అంతకుమించి ఏం లేదు కామెంట్. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసేది? చూడండి, ఉన్న వాటిలో ఉన్న బెస్ట్ ఏదో చూస్తామో, వాటికి ఓటేస్తామో, వాటికి ఓటేమని చెప్తాము, అది వేరే విషయము. కానీ విడగొట్టే వాళ్ళని, అంటే కులాలుగా విడగొట్టకూడదు, మతాలుగా విడగొట్టకూడదు. కేవలం రాజకీయం జరిగితే డెవలప్మెంట్ గురించే జరగాలి, భవిష్యత్తు గురించి జరగాలి, నెక్స్ట్ జనరేషన్ గురించి జరగాలి, అంటే మనకి ఎడ్యుకేషన్ గురించి జరగాలి, హెల్త్ గురించి జరగాలి. తప్ప రిలీజియన్ని తీసుకుని లేక క్యాస్ట్ని చేసుకుని రాజకీయం చేయడం అనేది నిజంగా అది చాలా దురదృష్టం. అలాంటి పార్టీస్ ఉండడం, అలాంటి వ్యక్తులు ఉండడము. కానీ ప్రస్తుతం మొత్తం పొలిటికల్గా చూసుకుంటే పాలిటిక్స్ అన్నీ అలాగే జరుగుతున్నాయి అనుకోవచ్చు. దాదాపుగా అలాగే ఉన్నాయి, ఇంకా పెరిగిపోతుంది. దాంట్ నుంచి బయటపడాలంటే మనం మేల్కోవాలి. అసలు యాక్చువల్గా అంటే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బౌద్ధుడైనా, సిక్కుడైనా, ఎవరైనా కానీ మనందరం అన్నదమ్ములు అన్న ఫీలింగ్లోకి రావాలి. మనందరం మధ్య బ్లడ్ రిలేషన్ ఉంది. ఈ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఈ విడగొట్టే వాళ్ళు దూరం అయిపోతారు. మనం కలిసి ఉండాలి ఫస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ఆర్పి గారు స్టార్ట్ చేస్తున్నటువంటి సెకండ్ బ్రాంచ్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు స్పెషల్. నిజంగా చెప్పాలంటే ఫుడ్ లవర్ వారు కూడాను. చాలా సందర్భాల్లో మేము మాట్లాడేటప్పుడు వారు చెప్తూ ఉంటారు, గతంలో ఒకసారి అయితే మేము కలిసి కూర్చొని భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఎంతగా ఫుడ్ని లవ్ చేస్తారనేది నాకు అర్థమైంది. ఖచ్చితంగా ఒక మంచి ఫుడ్ ప్రజలకు తినిపించాలి అన్న ఆలోచనతో స్టార్ట్ చేసి చాలా సక్సెస్ అయిన తర్వాత సెకండ్ బ్రాంచ్ ఈరోజు స్టార్ట్ చేయడము, స్పెషల్గా నాకు ఇన్విటేషన్ ఇవ్వడము, థ్యాంక్ యూ ఆర్పీ గారు, థ్యాంక్ యూ మచ్ అండి. ప్లస్ నాతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఆది గారు ఉన్నారు, ప్లస్ గడప్ శ్రీను గారు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల యొక్క అదృష్టం అని చెప్పాలి. ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడము, తెలుగు భాషలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక స్ట్రెస్ని రిలీఫ్ అవుతూ చాలా హ్యాపీగా హాస్యాన్ని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేసే అవకాశం. ఎందుకంటే ఈరోజు లైఫ్ చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా స్ట్రెస్ వచ్చేసింది. అనేక రకాల స్ట్రెస్, ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, రకరకాల ఇబ్బందులు. కరోనా తర్వాత అయితే ఇంకా విపరీతంగా ఇలాంటి ఒత్తిడిలో కూడాను మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నాడంటే ఇలాంటి వారు చేస్తున్నటువంటి స్కిట్స్ అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే సొసైటీకి చాలా సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళు, వీళ్ళ స్కిట్స్ ద్వారా, వాళ్ళ యొక్క క్రియేటివిటీ ద్వారా. మరి ఈరోజు ఏదైతే
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఇనాగ్రేషన్, నిజంగా చెప్పండి, ఇప్పుడు అక్కడ దిగి నేను చూశాను ఎన్నో రకాల వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఏదైతే ఇప్పుడు మీరు బిజినెస్లోకి వచ్చారో వారు బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఇది చాలా బ్రాంచెస్ రెండు రాష్ట్రాల్లో కూడా నేషనల్ వైడ్ కూడా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.